ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం జనవరి 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాన్ని తెలుసుకోబోయే ముందు, మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, మకర రాశి వ్యాపారులకు ఈ వారం చాలా అనుకూలమైనది. జీవిత భాగస్వామి కెరీర్లో అద్భుతమైన విజయాన్ని పొందవచ్చు. ఆఫీస్లో సమస్యలు తగ్గుతాయి. ప్రేమ జీవితం చాలా శృంగారభరితంగా ఉంటుంది. కొన్ని కొత్త సృజనాత్మకత ఆలోచనలు గుర్తుకు వస్తాయి. మీరు కష్టపడి చేసిన ఆహ్లాదకరమైన ఫలితాల్ని పొందుతారు. ప్రజలు మీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు. ముఖ్యమైన పని బాధ్యత మీకు అప్పగించబడవచ్చు. మీరు పోటీ పరీక్షలకి సన్నద్ధం కావడంపై దృష్టి సారిస్తే ఈ వారం మీకు గొప్పగా ఉంటుంది. మంగళ బుధవారాలు ముఖ్యంగా శుభప్రదంగా ఉంటాయి. అలాగే ఈ వారం ప్రారంభం మీ నిర్ణయాలకి పునరాలోచించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీ స్నేహితులతో మీ సంబంధాల్ని మధురంగా ఉంచుకోవాలి. క్రమబద్ధమైన జీవన శైలి కారణంగా గర్భాశయ వాపు మరియు మైగ్రేన్ వంటి సమస్యలు పెరుగుతాయి. మీరు ఉద్యోగంలో ఓవర్ టైం పనిచేయాల్సి రావచ్చు. వ్రాత పనిలో పొరపాట్లు మీ పనిని ఆలస్యం చేస్తాయి. ఒకరి పనిలో తప్పును కనుగొనడం మానుకోండి, లేకుంటే మీరు వ్యక్తుల లక్ష్యంగా మారవచ్చు. ఈ వారం మీ దృష్టి కొంత చెదిరిపోవచ్చు. గురు శుక్రవారాల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే, అమ్మవారి ఆలయాన్ని దర్శించండి, మంచి శుభ ఫలితాల్ని పొందుతారు. అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే, వీరికి 23, 25 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు ఈ వీడియోని సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. ఇంకా మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా, ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ, సర్వేచన సుఖినో భవంతు.